అంటే తాడికొండ వేరు, మంగళగిరి వేరు రాజధానిలో. మంగళగిరికి సంబంధించి రైతన్నలు 10 గ్రామాలు, మొత్తం 8 గ్రామాలు రాజధానిలో. అందులో 19 తాడికొండ, 10 మాత్రమే మంగళగిరి. ఈ 10 నియోజకవర్గంలోని 10 గ్రామాలు కూడా మొట్టమొదటి నుంచి 90% ప్రజలు రైతులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే పోరాటం చేసి, ఎందుకు అది కూడా వ్యతిరేకంగా వాళ్ళు 90% వచ్చారు అని అంటే, మంగళగిరి విజయవాడను ఆనుకొని ఉంది. మాకు ఈ గోలొద్దని ఎదురుదిరిగారు తప్ప వైసీపీనో ఆర్కేనో పోయి వాళ్ళ దగ్గర రెండు కేసులు వేద్దామని ఒక్కళ్ళతో అన్నానేమో అనిపించండి చెప్తాను. ఇంత లాజికల్ గా ఇంత డీటెయిల్ గా మాట్లాడే ఆర్కే, ఎప్పుడైతే ముఖ్యమంత్రి 3 రాజధానులు ప్రకటన చేశారో, ఎప్పుడైతే రాజధాని తరలిపోతుందేమో అన్న ఆలోచన జీఎన్రావు కమిటీ తర్వాత వచ్చిందో, అప్పుడు ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయారు? దాదాపు మీ మీద కంప్లైంట్లు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అని అడిగినా కూడా అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున శాసనసభలో 17వ తారీఖున దీని గురించి చర్చ నడిచింది. నేను 19 సాయంత్రం వరకు నేను మంగళగిరిలోనే ఉన్నాను. 20వ తారీఖు పొద్దున ఉదయం కనిపించకుండా చెప్తా దాన్ని కూడా. 20వ ఉదయం నేను గుంటూరు నుంచి పల్నాడు ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అది కూడా చెప్పాను. మళ్ళీ తిరిగి వచ్చింది నేను 25. ఈ 4-5 రోజులు కూడా నేను చెప్పుకున్నా, మా ఇంట్లో ఒక వివాహం జరగబోతా ఉంది, నేను ఆ వివాహం పనుల నిమిత్తం నేను హైదరాబాద్ వెళ్ళాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదని నేను చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు రకరకాలుగా తీసుకుంటున్నారు. స్వేచ్ఛ వచ్చింది తప్ప అలా పారిపోయే మనుషులు మేము కానే కాదు. ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ అక్కడ రోడ్ల మీదకి వచ్చారు అని కొంతమంది మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడ భూములు ఇవ్వలేదా? వాళ్ళకి బాధ లేదా? అంటే ఇది ఎందుకు అంటున్నారు బయట వాళ్ళు అని అంటే, నేను అర్థం చేసుకుంటుంది అసలు ఆ గ్రామాల్లో 70-80% ఒకే సామాజిక వర్గం ఉంటాము. సో వాళ్ళు ఆ 20-30% వాళ్ళని భయపెట్టి బెదిరించి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ 60-70% ఏదైతే వాళ్ళు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి భయపడిపోయి ఎవరు మాట్లాడకుండా బయటకు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మాకు రేటు ఇవాళ విలువ బ్రహ్మాండంగా పెరిగింది. 25-30 లక్షల రూపాయలు 2-3 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ మేము అక్కడ స్థిరపడటానికి మాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు యాక్టివ్గా పాల్గొన్నారు కాబట్టి బహుశా బయట ఆ ముద్ర పడింది అనేది నేను భావిస్తున్నాను. ఆర్కే ఇప్పుడు ధైర్యంగా రాజధాని గ్రామాల్లో తిరగగలరా? ఏమండే, మా మంగళగిరి నియోజకవర్గాల్లో 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాల్లో రోజు తిరుగుతానే ఉన్నా నేను. ఇంకా పక్కదాంతో నాకు సంబంధం లేదు. పక్కదాంతో అవసరమైనప్పుడు వెళ్తానే ఉంటాం అండి. ఇప్పుడు ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు గాని శ్రీదేవి గాని ఎక్కడా కనిపించట్లేదని కదా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు అసలు ఎమ్మెల్యేలు వచ్చి అడ్రస్ చేయరు? నా షెడ్యూలు నేను నా వాట్సాప్ లో అందరికి ఉంటానే ఉంటుంది. నేను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా మంగళగిరి నియోజకవర్గంలో మేము తిరుగుతానే ఉన్నాం. తాడికొండకి నేను వెళ్లాల్సినటువంటి అవసరం నాకైతే ఉండదు, ఎందుకంటే అక్కడ శాసనసభ్యులు ఉన్నారు.